क्लांबरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविज्ञोपशान्तये ओं श्री गुरुभ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో 4/6/2019లో పుట్టినటువంటి పాప కానీ బాబు కానీ వాళ్ళ యొక్క జాతక వివరణ కూడా మీకు తెలియజేస్తానండి. నేను ఒకటే చెప్తున్నానండి, పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను నిర్ణయించినట్టయితే వాళ్ళ భవిష్యత్ అనేది కూడా చాలా అత్యద్భుతంగా మారుతుందని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి. కాబట్టి చిన్నపిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళకు మనం సంపాదించిన ఆస్తుల కంటే వాళ్ళకు మనం పెట్టుకున్నటువంటి పేరే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం గమనించినట్టయితే 4/6/2019 అంటే 4x4 కాంబినేషన్ వచ్చినట్టుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. 4 అంటే రాహు సంఖ్య, మరియు డెస్టినీ నంబర్ కూడా 4 అవడం వలన ఇది రాహువుకు సంబంధించిన కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్గా మనం గమనించినట్టయితే ఈ యొక్క 3వ తారీఖు రాత్రి 12:55 నుండి, మరియు ఈ యొక్క 4వ తారీఖు రాత్రి అంటే మళ్ళీ తెల్లవారుజామున రాత్రి 12:27 వరకు ఈ యొక్క మృగశిర నక్షత్రం అనేది కూడా ఉంది. ఈ యొక్క మృగశిర నక్షత్రము ఈరోజు జన్మించిన వారు సాక్షాత్తు వాసుకి, ఈ యొక్క మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు, మరియు ఈ మృగశిర నక్షత్రానికి అధిదేవుడు కుజుడు. దీనిలో 4 పాదాలు కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఈ యొక్క మృగశిర నక్షత్రంలో పుట్టడం అనేది కూడా చాలా గొప్ప విషయంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అందులో 4x4 కాంబినేషను చాలా ప్రాముఖ్యత కలిగినది. అదేవిధంగా రాశి 1/2 పాదాలకు గాను వృషభ రాశి భూతత్వపు రాశి, దీనికి అధిపతి శుక్రుడు, మరియు 3/4 పాదాలు ఇక్కడ మిథున రాశి వాయుతత్వ రాశి, దీనికి అధిపతి బుధుడు. మరి ఈ మృగశిర నక్షత్రంలో పేరు పెట్టుకున్న వారు వేవో కాకి అనే అక్షరాలతో పేరు పెట్టుకోవడం అనేది కూడా ఎంతో శ్రేయస్కరంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను చెప్తున్నానండి, ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా చిన్నపిల్లలకు పేర్లు పెట్టే విషయంలో కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక పిల్లోడికి ఒక డ్రెస్ కొనుక్కున్నా కూడా అది 2-3 నెలలకు చిరిగిపోతుంది అనుకున్నా కూడా దానిలో కలర్ వేరియేషన్ చూస్తాం, ఆ డ్రెస్ బాగుండాలని కోరుకుంటాం, అమ్మాయికి మ్యాచ్ అయ్యే విధంగా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం, అది డ్రెస్ విషయంలో. మరి పేరు పెట్టే విషయంలో జీవితకాలం పేరు ఉంటుంది కాబట్టి ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు సరి చేసుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తెలిసిన ఒక మంచి ప్రొఫెషనల్ని కలిసి మీరు ఈ యొక్క చిన్నపిల్లల పేర్ల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.